దేవునికి మహిమ మహిమకలును గాక ఈ దినము కొరకైనటువంటి దేవుని మాటను ధ్యానం చేద్దాం లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనము ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను ఓసారి ప్రభు యేసుక్రీస్తులవారు యేసుక్రీస్తుల వారు సమాజ మందిరములో ఉన్నప్పుడు అనేక మంది కానుకలు చెల్లిస్తూ ఉంటుండగా వేస్తున్న కానుకలను తేరి చూచుచున్న యేసు క్రీస్తు ప్రభువుల వారు ఓ బీద విధవరాలు కూడా ఆ కానుక పెట్టె దగ్గరకు రావటం ఆమె తన చేతులలో ఉన్న రెండు కాసుల నాణ్యాన్ని వేయటం చూసి ప్రభు అన్నారు వీరందరికన్నా ఈమె అధికముగా వేసెను నిజం అని నిజముగా చెప్పుచున్నాను నేను ఎందుకంటే ముందు వేసిన వారు అధికంగా వేసిన వారు వారికి కలిగిన దానిలో మరి ఉన్నది వారి కంటూ కొంచెం ఉన్నది అందులో కొంచెం దేవునికి ఇస్తున్నారు కానీ ఈ విధవరాలు తనకు కలిగిన జీవనమంతయు మరి దేవుని సన్నిధిలో ఆమె కానుక చెల్లించినది పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది అప్పుడు మీకు ఇవ్వబడును ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడును ఓసారి ఓ యవనస్థుడు తన కాలోజీ చదువులు ముగించిన తదుపరి తను ఉద్యోగం లేని పరిస్థితుల్లో తన చేతిలో ఇక ఏమీ లేని పరిస్థితులో ఓ ఉదయాన్నే మేలు కొనగానే ఆ దినం ఏం చేయబోతున్నానని తోచని పరిస్థితిలో తన జేబులో తడిమి చూసినప్పుడు కేవలం ఒక పది డాలర్లు మాత్రం ఉన్నదంట ఆ పది డాలర్లు తీసుకొని హోటల్కు వెళ్ళి తిని ఇంకా తరువాత ఇక ఏమీ లేదు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ఉద్యోగం లేదు చదివిన చదువుకు తగిన రాబడి లేదు ఇక బ్రతకటం కన్నా చావటమే అన్నటువంటి తీర్మానంతో హోటల్కు వెళ్ళి ఆ పూట ఆహారాన్ని కొనుక్కున్నాడంట కొని తినటానికి కూర్చొని ఉంటుండగా అంతలోనే ఓ ముసలాయన తన వెంట ఇద్దరు చిన్న పిల్లలు ఇద్దరు వచ్చి నిలబడి అయ్యా మేము భోజనం చేసి చాలా కాలంగా అవుతుంది మమ్మల్ని ఒక్కసారి చూడండి పిల్లలు చిక్కిపోయారు కేవలం ఆహారం కూడా నీళ్లు కూడా దొరకని పరిస్థితులు మేము ఉంటూ ఉన్నాం పిల్లలు ఆహారం తిని ఎన్నో దినాలు అవుతుంది మీ అయితే ఏమైనా సహాయం చేయండి బిడ్డలు చాలా చిక్కిపోయి ఉన్నారని ఆ ముసలత్తను ఏడుపు స్వరముతో మాట్లాడుతున్నప్పుడు అది విన్న యవనస్తుడు తనకని కొనినటువంటి ఆహారం తినలేని పరిస్థితిలో మరి ఏమి తోచని ఇంకా మార్గం లేదు ఇంతలా ఏడుస్తూ అడుగుతున్నారని తన చేతిలో ఉన్న ఆహారాన్ని తీసి ఆ ముసలత్తును చేతికిచ్చి ఇవ్వండి మీ పిల్లలకు మీరు తీసుకొనండి అని ఆ పూట ఆహారాన్ని ఇచ్చాడు తరువాత సమయానికి ఆహారానికి మరి తర్వాత పూట మరి తనకు ఏ దారి లేని స్థితిలో మరి ఎంతో ఏడుపుతో బాధతో వేదనతో తన ముఖాన్ని మార్చుకున్నప్పుడు ఆ ముసలత్తును అన్నాడంట మీరు నాకు ఆహారం పెట్టారు నేను మీకు ఏమన్నా ఇవ్వాలి కానీ మా దగ్గర ఏమీ లేదు ఇదిగో మరి మా దగ్గర చల్లనటువంటి పాత మరి కాయిన్స్ ఉన్నాయి అని చెప్పి ఒక కాయిన్ ఏదో అతని చేతికి ఇచ్చాడట ఇచ్చి అతను వెళ్ళిపోయాడు ఈ కాయిని ఏం చేస్తుందని దీనివల్ల ఏమి ప్రయోజనమని అది తీసి తన జోబులు వేసుకొని ఇక తన పూట మరుత మరుసటి పూట ఆహారంకి ఏం చేయాలో తోచని పరిస్థితిలో మరి ఆ నేల మీద తలదించుకొని అతను ఏదో ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన ప్రక్కన ఒక న్యూస్ పేపర్ ఉన్నదట ఆ న్యూస్ పేపర్ చూడగానే ఆ న్యూస్ పేపర్లో ఒక మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వబడింది మీ దగ్గర ఉన్న పాత కాయిన్లు మరి చాలా పాత సంవత్సరాలకు చెందిన కాయిన్లు ఉన్నట్లయితే అవి మీరు తీసుకుని వచ్చి ఇచ్చినట్లయితే దానికి తగినటువంటి మరి మరి డబ్బు మీకు ఇస్తామని చెప్పి అడ్వర్టైజ్మెంట్ వేశారట వెంటనే ఈ యవనస్తుడు పరిగెత్తుకుంటూ ఆ పేపర్ తీసుకొని ఆ చెప్పిన అడ్రస్కి వెళ్ళి ఆ కాయిన్ తీసుకుని వెళ్ళి ఇదిగో నా దగ్గర పాత కాయిన్ ఉన్నది అని చెప్పి అది ఇచ్చినప్పుడు ఆ కాయిన్ తీసుకున్నటువంటి అతను ఆశ్చర్యంగా చూశాడంట ఇంత కాయిన్ మీకు ఎలాగో దొరికింది అని ఏమి ఏమైంది ఇది పాత కాయిన్ కదన్నప్పుడు అతను అన్నాడంట ఈ కాయిన్ యొక్క విలువ దగ్గర దగ్గర మూడు మిలియన్ల డాలర్ యొక్క విలువ ఈ కాయిన్ మీకు ఎలాగో దొరికింది అని అన్నప్పుడు అతను ఏదో చెప్పి మరి ఆ కాయిన్ ఇచ్చి మూడు మిలియన్ల మరి దానికి చెందినటువంటి చెక్ డ్రాఫ్ట్ని తీసుకున్నాడంట వెంటనే పరిగెత్తుకుంటూ తనకు ఆ కాయిన్ ఇచ్చినటువంటి ముసలతను వెతుకుదామని అక్కడ ఇక్కడ వెతుకుతున్నప్పుడు ఎక్కడ కనిపించని పరిస్థితుల్లో తను ఎక్కడ ఆహారం కొన్నాడో అక్కడే కదా వాళ్ళు వచ్చారని అక్కడున్న క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ ముసలతన్ని ఇద్దరు పిల్లల్ని చూశారా అన్నప్పుడు వారు వచ్చారు కానీ వెళ్ళారు కానీ వారు వెళుతున్నప్పుడు ఇదిగో నీ దగ్గర ఈ నోట్ ఇవ్వమని చెప్పారని చెప్పి టేబుల్ మీద ఉన్న ఒక చిన్న నోట్ పేపర్ని అతనికి ఇచ్చారంట ఆ పేపర్లో మేము దేవుణ్ణి ప్రార్థన చేశాం దేవా మేము ప్రార్థించి వెళుతున్నాం ప్రార్థించే వారికి సహాయం చేయాలనుకుంటున్నాం మా ప్రార్థన విని మా ఆహారం ఇవ్వగలిగితే వారికి మేము ఇది ఇస్తామని చెప్పి ఆ ప్రార్థన మేరకు వారు వచ్చి ఆ కాయిన్ ఇచ్చి ఆ పేపర్ నోట్ ఇచ్చి మీరు ఎంతో దారాల హృదయం కలిగిన వారు మీకున్న దానిని కూడా ఇవ్వగలిగినటువంటి స్వభావం ఉన్నవారు మీలా మంచి హృదయం ఎవరికి లేదు అని చెప్పి ఇది ఇస్తున్నాము మా గురించి కానీ మా కుటుంబం గురించి కానీ మీరు తెలుసుకోవాలని మీరు ప్రయత్నించడం అవసరం లేదని చెప్పి ఆ నోట్లో రాసించున్నదట అదినం అతను ఆశ్చర్యపోయాడు తనకు ఉన్న దానిలో ఇక తర్వాత లేకపోయినా అది ఇవ్వగలిగాడు ఇచ్చిన అతనికి అతను ఊహించని ఆశీర్వాదం దీవెనను అతను పొందుకున్నాడు ప్రియుల ఏదైనా ప్రభు బిడ్డలో మనం కూడా ప్రభువుకు ఇవ్వటం బేదలకు ఇవ్వటం సహాయం చేయటం ఇతరులను మరి ఆదరించటం మనం చేయగలిగితే మన దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు తోడుగా ఉంటాడు మనకు ఏమి అవసరమో అది దయచేవాడు అలాగ చేద్దాం ప్రభు మనల్ని దీవించు ప్రార్థన చేద్దాం పరిశుద్ధన మీకు వందనాలు యువుడి అప్పుడు మీకు ఇవ్వబడును అని చెప్పిన దేవుడు మేము ఇచ్చువారంగా మారి దేవుని దీవెనలు పొందుకోటానికి సహాయం చేయమని ఏసునాము నా ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఇలా మీరు ప్రభుకిస్తున్నారా మీ అవసరతలలో దేవుడు మీకు దయచేయవాడు దేవుడు మీకు సమృద్ధిగా దయచేసి దీవించునుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు